ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన శ్రావణి గారు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్కడెక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ అండ్ ఎలాంటి సర్వీసెస్ కి వాడితే సరైన ఇన్కమ్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో మ్యామ్ డిజిటల్ మార్కెట్ ఇయర్స్ ఉండొచ్చు ప్రమోట్ చేసేవాళ్ళు యాడ్స్ రన్ చేసేవాళ్ళు మార్కెట్స్ ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ వర్క్ రైట్ టైంలో రైట్ ప్రొడక్ట్ కానీ రైట్ సర్వీస్ పీపుల్ కి తెలియజేసేలా ఉండాలి అంటే ఎగ్జాంపుల్గా గా ఎడార్ లో మీరు ఒక థమ్స్అప్ అమ్మితే ఎలా ఉంటుంది ఒక త్రీ టీ అమ్మితే ఎలా ఉంటుంది అంటే ఆ పర్పస్ ఫుల్ఫిల్ గా ప్రొడక్ట్ అనేది ఉంటే సర్వీస్ అనేది ఉంటే ఆటోమేటిక్గా హిట్ అవుతుంది సో ఆ రకంగా ఏదైనా కేస్ స్టడీ మీ లైఫ్ లో బాగా అవును నేను పర్ఫెక్ట్ ప్రొడక్ట్ పట్టుకున్నా పర్ఫెక్ట్ గా చేసా సో నాకు మంచి మనీ వచ్చింది అనేటువంటి కేస్ స్టడీ ఏదైనా ఉందా డెఫినెట్ చాలా మంచి క్వశ్చన్ దీనికి ఎక్స్టెన్షన్ కూడా ఉంది ఒకటి ఒక చిన్న విషయం చెప్తా ఒక పెద్ద కంపెనీ ఉండిందంట ఆ కంపెనీలో వాళ్ళు మార్కెటర్స్ ని హైర్ చేసుకుందాం అనుకున్నారంట మార్కెటర్స్ని హైర్ చేసుకుందాం అనుకునేసి వాళ్ళు ప్రకటించిన యాడ్ని చూసి వేల మంది వచ్చారంట వేల మంది వస్తే ఎవ్వరు సెలెక్ట్ కాలేదంట లాస్ట్లో ఇద్దరే ఇద్దరు ఉన్నారంట ఆ ఇద్దరిలో వాళ్ళు అన్ని రౌండ్స్ని కండక్ట్ చేస్తే ఓకే వీళ్ళిద్దరికి పొటెన్షియల్ ఉంది కానీ పొజిషన్ మాత్రం ఒకరికే ఉంది అది ద బెస్ట్ పర్ పర్సన్కి ఇవ్వాలి అని చెప్పేసి ఇద్దరికి ఏం చెప్పారంటే సరే మీకు ఒక టెస్ట్ ఇస్తాం డబ్బులు ఇస్తాం మీరు మేము చెప్పిన ప్లేస్కి వెళ్ళాలి అక్కడ మీరు అదొక పెద్ద షూ కంపెనీ అనమాట ఆ షూస్ని మీరు అమ్ముకొని తీసుకురావాలి ఓకే మీరు అమ్మాలి అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా అమ్ముతారు ఏం అమ్ముతారు అక్కడ మార్కెట్ చూసుకొని రావాలి అని చెప్పేసి ఫస్ట్ మీరు వెళ్ళండి అయినా ఒక పర్సన్ని పంపించారు అతను వెళ్ళాడు వెళ్తే అతది ఒక అక్కడ మొత్తం ఆఫ్రికాది యుగా యుగాండ లాంటి ఒక ఊరు చాలా అప్పట్లో అనమాట ఇది చాలా అక్కడ పొలాల్లో పని చేసే వాళ్ళందరూ కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా పని చేస్తున్నారు చెప్పులేవు అసలు చెప్పులే లేని దగ్గర షూస్ ఏమమ్ముతాడు అంటే వాడికి మోటనమాట మోటు మనుషులు వాళ్ళంతా పాములు గరుస్తా ఉన్నాయి ఇతర తేళ్లు గరుస్తా ఉన్నా వాళ్ళు ఇట్లా తీసేసి పడేసి రక్తం తీసేసుకొని వాళ్ళు పనిచేసుకునే ఇంత ఫాస్ట్గా ఉన్నారు జనాలు అక్కడ ఇంత ఇంత పొడుగ్గా వీడు ఆ అడవి మనుషులు అంటే స్ట్రాంగ్ దేర్ మట్టి మనుషులు అలాగే ఉంటారు కదా గట్టిగా సో వీడు అనుకున్నాడు ఇక్కడ ఏముంది ఆపర్చునిటీ ఇక్కడ ఈ షూ చెప్పులు వేసుకున్న వాడికి చూసేమమ్ముతానే వాడు వచ్చేసాడు ఓకే వచ్చేసి సార్ ఆపర్చునిటీ సార్ అక్కడ ఇది అని చెప్పేసి అలాగా అని చెప్పేసి సెకండ్ పర్సన్ ని పంపిస్తాడు ఈసారి అనేసి ఈ విషయం వాడికి తెలియదు కదా సెకండ్ పర్సన్కి తెలియదు వెళ్ళి వాడు కూడా కొత్త మార్కెట్ కదా వాడు అక్కడ చూసి ఇదేంటి వీళ్ళకి చెప్పులు వేసుకోవడం కూడా తెలియదు దీనికన్నా మంచి ఆపర్చునిటీ లేదే వీడి అని వెళ్ళి వాడు ఏం చేస్తాడు షూస్ సాక్స్ వేసి షూస్ వేసి ఇప్పుడు నడవండి రాత్రి ఒక్క పురుగు గర్వదు మిమ్మల్ని ఒక్క ముళ్ళు గుచ్చుకోదు మీకు అని చెప్పేస్తే ఎంత ప్రొడక్షన్ జరిగిందని అంటే పంపిస్తూనే ఉన్నారండి అక్కడ నుంచి షూస్లు వీళ్ళు ఏంటి అంటే ఆపర్చునిటీని చూసే విధానం ఓకే మార్కెటర్ అంటే అక్కడ పీపుల్ ప్రోడక్ట్ ప్లేస్ ప్రైసింగ్ ప్యాకేజింగ్ ప్రమోషన్స్ ఈ పీసే కాదు ఈ సెవెన్ పీసే కాదు ఆపర్చునిటీని చూసే అయి ఉండాలి ఇప్పుడు మీరు అదే ఎడారిలో నేను టీ అమ్మగలగాలి అని అంటే నేను టీ అమ్మగడానికి ఏంటి అంటే అది కూడా ఒక లిక్విడే కదా తీసుకో అని దట్స్ కాల్డ్ క్వాలిటీ నేను క్వాలిటీ అమ్మతో తాగా అని చెప్పగలగాలి అది మార్కెటర్ సో మీరు ఒక క్వశ్చన్ మార్కెటర్ని అడిగారు కాబట్టి మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతలాగా చెప్పగలుగుతుంది సో ఇట్స్ అ ట్రూ మార్కెటింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఏంటి అని అంటే వాళ్ళు ఎవరితో వర్క్ చేసినా ఆ ఆపర్చునిటీని వాళ్ళు మ్యాచ్ చేస్తారు సో ట్రూ రైట్ సో మీరు అన్నట్టు నేను చేసిన బెస్ట్ కేస్ స్టడీస్లో చాలా మంచి ఎగతాళి చేయబడ్డ వీడియోస్ కూడా నా మీద ఈరోజు కూడా ఇంటర్నెట్లో ఉన్నాయి వాటి మీద గురుని ఇలాంటివి చెప్తుంది అని కూడా వీడియోస్ చేశారు నేను ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్ బికాస్ పీపుల్ స్టార్ట్ వాచింగ్ దట్ వీడియోస్ సో మెనీ టైమ్స్ దే మెనీ వీడియోస్ ఓ కౌంటర్ వీడియోస్ నమ్మిది చేశారు ఎస్ట్రాలజీ సబ్జెక్ట్ మీద నేను ఫస్ట్ నా లైఫ్లో నేను వన్ క్రోర్ అర్న్ చేశాను ఇంట్లో కూర్చొని ఎయిట్ లాక్స్ పర్ మంత్ కన్సిస్టెంట్ గా నేను మా ఫాదర్ మా అసిస్టెంట్స్ తోటి చేశాం ఆ ఇయర్ మేము ఆ రెవెన్యూ చేసామని అంటే అంత లాభం కాదు ప్రాఫిట్స్ కాదు మేము చెప్పేది ఆ రెవెన్యూ క్రియేట్ చేసాం డిజిటల్గా దానికి నాకు ఇన్స్పిరేషన్ యాస్ట్రోటాక్ ఈరోజు మీరు చూడండి ఎన్ని యాడ్స్ వస్తాయి వాళ్ళవి ఆస్ట్రోటాక్వి అండ్ వాళ్ళ యాడ్స్ ప్యాటర్న్ చూడండి మార్కెటర్స్ ప్యాటర్న్ ఎస్ట్రాలజీని అంతలాగా పొజిషన్ చేశాడు ఆయన ఈ రోజు వాళ్ళు కూడా అతను యాడ్స్ని చూసి నమ్ముతున్నారు ఎస్ట్రాలజీని తెలుసా అంతలా పొజిషన్ చేసే వాళ్ళని కూడా మనము సర్వీసెస్ సర్వీసెస్ని తీసుకొని దాన్ని ఎలా పోర్ట్రే చేయాలి ట్రూత్ని ఎలా చూపించాలి ఒరిజినల్ని ఎలా చూపించాలి ఇంకా ఇంకా దగ్గరగా మనుషులకి ఈ సబ్జెక్ట్ని ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి యాజ్ మార్కెటర్ నేను ఆ సబ్జెక్ట్ని అడాప్ట్ చేసుకోవాలి ఓకే సో అంటే టెక్నికల్ నాలెడ్జ్తో పాటుగా ఇక్కడ కామన్ సెన్స్ కానీ అండర్స్టాండింగ్ ద మార్కెట్ బిజినెస్ ఎవ్రీథింగ్ అనేది రావాలి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అంత కాంప్లికేటెడ్గా కూడా నేను చెప్పను ఇప్పుడు నేను అంత సింపుల్గా చెప్తాను అంటే నాకు వాళ్ళు ఇచ్చే సర్వీస్ ఏంటి అనేది నేను జీర్ణించుకోగలగాలి యాజ్ మార్కెటర్ అప్పుడే నేను వాళ్ళకి మార్కెట్ చేయగలుగుతా ఇప్పుడు ఇద్దరు వచ్చారు కదా ఆ ఉద్యోగానికి ఒకడు యాక్సెప్ట్ చేశాడు ఆ ప్రోడక్ట్ని ని కాబట్టి వాడు వెళ్ళి సొల్యూషన్ ఎత్తుకోగలిగాడు ఆ ప్రోడక్ట్కి కి ఒకడు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాడు సొల్యూషన్ ఎత్తుకోలేకపోయాడు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే దాని ప్రాబిలిటీని నమ్మాలి పాసిబిలిటీ చూడాలి ఎగ్జాక్ట్లీ సో వీళ్ళ మార్కెట్ ఎవరు వీళ్ళ పీపుల్ ఎవరు వీళ్ళు ఎవరితో అయితే ఇంటరాక్ట్ అవుతారు ఇంటర్నెట్ లో వాళ్ళ ఇంటర్నెట్ లో ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళ టార్గెట్ పర్సోనా ఎవరు వాళ్ళకి ప్రోడక్ట్ ని ఏ విధంగా చూపిస్తే వాళ్ళు కొంటారు నెట్ఫ్లిక్స్ కొన్నాడు మాత్రమే అమెజాన్ ప్రైమ్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటాడు హాట్స్టార్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు జీ తెలుగు లేదు సోనీ లైఫ్కి సేఫ్ చేసుకుంటారు మీరు రేపటినాడు కొత్త ఆహా తీసుకొచ్చినా చేసుకుంటారు కానీ చేసుకున్న వాళ్ళే చేసుకుంటారు ఓకే దట్ ఈస్ వన్ మార్కెట్ అస్సలు చేసుకున్న వాళ్ళకి ఒక మార్కెట్ ఉంటుంది అసలు అది వేరే మార్కెట్ ఓకే ఆ దృక్పథం ఉండేది మార్కెటర్కే ఆ దృక్పథంతో చూడగలుగుతాం బిజినెస్ని మేము ఓకే వీళ్ళు ఆల్రెడీ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా చేసుకుంటారు అందుకే మీరు ఒక బ్రాండెడ్ షర్ట్ కొంటున్నారంటే పది బ్రాండెడ్ షర్ట్స్ ట్రై చేస్తారు సో అందుకే మీ ఇంట్లో మీ వాడ్రుక్కి వెళ్ళి చూడండి మీకు వంద బ్రాండ్ షర్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ తో ఉంటాయి మీరు ఒక బ్యాగ్ కొంటున్నారు అని అంటే డిఫరెంట్ బ్యాగ్స్ కొంటారు అంతే సో కస్టమర్ ఈజ్ అగైన్ ఏ కస్టమర్ ఫర్ అనదర్ బ్రాండ్ అన్నట్టు సో ఇందులో మనం చూసే కోణం ఎట్లా ఉండ ఉంటుంది అని అంటే ఓ యాజ్ అార్కెటర్గా నేను ఇదే ప్రోడక్ట్ ఎలా అమ్మగలుగుతాను ఎవరికి అమ్మగలుగుతానో ఆల్రెడీ కొన్న వాళ్ళు ఇంకా ఎక్కువ కొంటారు కాబట్టి వాళ్ళకి దీన్ని ఇంకెంత కొత్తగా చూపించగలుగుతాను సో అందుకే కదా నెట్ఫ్లిక్స్ అయితే సినిమాలో చూపిస్తుంది ఆహా కూడా సినిమాలో చూపిస్తుంది అమెజాన్ అదే చూపిస్తుంది కానీ ఎవరు స్ట్రాటజీ ఎవరు బ్రాండింగ్ ఎవరు ప్రైజింగ్ ఎవరు దాన్ని ఎలా పొజిషన్ చేసుకుంటున్నారు వాళ్ళు అలా పొజిషన్ చేసుకుంటున్నారు కదా ఎవరు నిష్ కాదు నిష్ ఒకటే నిజ్ ఓటీటీ ఇట్స్ ఓటీటీ బట్ వాళ్ళు అందులోని సేమ్ రొమాంటిక్ డ్రామాస్ ఉంటాయి సేమ్ అన్ని ఉంటాయి కాకపోతే పొజిషనింగ్ పొజిషనింగ్ హౌ ఆర్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనే దాన్ని బట్టి వాళ్ళకి ఎవరిని తీసుకురావాలి అనే దాన్ని బట్టి వాళ్ళు ప్రైజింగ్లు పెట్టారు పొజిషనింగ్ పెట్టారు అండ్ దే నో కొన్న వాళ్ళే కొంటారు అనేసి సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఓవరాల్ సైన్స్ ఏంటి అని అంటే దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ టు డూ యాజ్ మార్కెటర్ ఒకవేళ నీకు ప్రోడక్ట్ అర్థమైతే దాన్ని నువ్వు ఎన్ని విధాలుగా ఇంతకు ముందు ఎంతమంది ఎలా చూశారు దీన్ని మనం ఇంకెలా చూపించగలుగుతాం దీన్ని ప్రజల్లోకి అన్నప్పుడు దెర్ ఇస్ ఆల్వేస్ మార్కెట్ ఫర్ దట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ మార్కెటర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే అంటే మెయిన్ గా దీంట్లో పాసిబిలిటీ అండ్ ప్రాబిలిటీ చూసుకుని వర్క్ చేసే విధానం ఏదైతే ఉందో టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు ఇది అయితే నేర్చుకోవడానికి అర్థం అవుతుంది మీరు అన్నారు ఇప్పుడు మీరు చెప్పిన రెండు ఎగ్జాంపుల్ లో ఒక ఆలోచించి వెళ్ళిపోయాడు రెండు కూడా ఎగ్జిక్యూట్ చేసేసి సక్సెస్ అయ్యాడు ఎగ్జిక్యూషన్ అని చాలా ఇంపార్టెంట్ చూసే విధానం ఇంపార్టెంట్ ఆపర్చునిటీని చూసే విధానం ఇంపార్టెంట్ ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ బట్ దిస్ ఎగ్జాంపుల్ రియల్లీ ఇంపార్టెంట్ నేను ఎగ్జిబిషన్ మన నిమోయిష్ ఎగ్జిబిషన్ ఖచ్చితంగా త్రీ ఫోర్ టైమ్స్ వెళ్తాను ఎందుకంటే అక్కడ ప్రొడక్ట్స్ ని చూపించడానికి వాళ్ళు చాలా నేను చూశాను చాలా మంది నైంటీస్ నైంటీ వన్ లో పుట్టిన మా ఏజ్ వాళ్ళందరూ ఒక స్టాల్ దగ్గర చాలా మంది ఉన్నారు వాళ్ళు తెలుగు టెక్స్ట్ బుక్ ఆ టైంలో ఉన్నది కొనుక్కుంటున్నారు వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు అమ్ముతున్నారు వీళ్ళు కొనుక్కుంటున్నారు సీ దే హావ్ ఫౌండ్ అన్ ఆపర్చునిటీ ఆన్ అ డెడ్ ప్రోడక్ట్ అది ఎప్పుడో చదువు అది సిలబస్ లో కూడా లేని ప్రోడక్ట్ ని వాళ్ళు అమ్ముతుంటే వీళ్ళు కొన్న వాళ్ళని చూస్తే షాక్ అయిపోయాను సో ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీ చూసాడు వాడు మార్కెటర్ ఆ ప్రోడక్ట్ మీద మార్కెటింగ్ ఆపర్చునిటీ చూసి అంటే ఇది చాలా మైండ్ బెండింగ్ లా ఉంది ఎందుకంటే డెఫినెట్లీ నైన్టీస్ లో టెక్నిక్ ఉంటుంది ఇప్పుడు ఎందుకు ఇది అనే క్వశ్చన్ వస్తుంది బట్ ఇది ఒక మెమరీ ఒక టైం వాళ్ళకి ఒక నాస్టాలజీ ఒక టైం వాళ్ళకి సో ఇప్పుడు నేను ఎందుకంటే కాన్ఫిడెన్స్ మార్కెటర్ కి ఎందుకు ఉంటది అని అంటే ఏ ప్రోడక్ట్ అన్నా ఇవి ఏ సర్వీస్ అన్నా ఇవ్వు నీ మార్కెట్ ఏంటి కరెంట్ గా చెప్పు మేము చూస్తాము దాని మీద ఇంకేం మార్కెట్స్ ఉంటాయి మేము చెప్తాము మార్కెట్ చేయొచ్చు మేము మార్కెటర్స్ అనేది ఏంటి అని అంటే టూత్ బ్రష్ టూత్ పేస్ట్ ఇదే వాడాలి అంటే ఇదే వాడుతున్నారు జనాలు అంటే కాల్గేట్ చార్కోల్తో వాడితే నీ పళ్ళు తెల్లగవుతాయి అనేది నేను చెప్తున్నా అంటే స్మార్ట్ ఫోన్ అంటే ఐఫోనే అన్నట్టు నేను ఫిక్స్ చేస్తున్నా సో ఇదంతా మార్కెటర్స్ పనే కదా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ప్రతి ప్రోడక్ట్ కానీ లేని ప్లేస్ కూడా లేదని చెప్పాలి ఆఫ్ కోర్స్ సో దానికి దీంట్లో డిజిటల్ ఉంది కదా ఇది లేని ప్లేస్ లేదు అన్ని ప్లేసెస్ లో ఇది ఉంటది అంటే దీని ఆపర్చునిటీ ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ సర్వీసెస్ కానీ ఎక్కడ లోట్ అయితే టైం తీసుకునే ఎండ్ పాయింట్ ఎండ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే లోట్ లేదు నూట నలభై ఒక్క నేర్చుకుంటే ఉద్యోగాలు అవకాశాలు ఎంత ఉంటుంది దీంట్లో సో మనీ మేకింగ్ కి దీని మించిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బట్ ఈ నేర్చుకునే టెక్నికల్ నాలెడ్జ్ విత్ పాయింట్ ఆఫ్ కామన్ సెన్స్ కానీ విత్ పాయింట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ మీరు తీసుకోవాలి ఒక డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ద్వారానే కోర్స్ కూడా నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ అనేవి మీరు ఈ రోజు ఎపిసోడ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ప్రొడక్ట్ ని ఏ విధంగా సెల్ చేయాలి లేదంటే ఎటువంటి సర్వీస్ ని ఎవరెవరికి సేల్ చేయాలి ఏ టైంలో లో సేల్ చేయాలి దాని యొక్క పాసిబిలిటీ ఏంటి దాని యొక్క మార్కెట్ రేంజ్ ఏంటి ఇవన్నీ కూడా ఎవరైతే ఈ ఫీల్డ్లో దిగి పనిచేసి ఎక్స్పీరియన్స్ చేసుకుంటారో వాళ్ళు మీకు ఇచ్చే గైడెన్స్ అనేది ఒక బిగ్గెస్ట్ సర్వీస్ అని చెప్పొచ్చు అది మీకు ఒక వర్క్ షాప్ రూపంలో అందించడం జరుగుతుంది ఆ వర్క్ షాప్ సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి సరిపోతుంది దాని టీం నుంచి మీకు కాల్ వస్తుంది థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి